हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर यूट्यूब चैनल। ई रोज़ मन टापिक वच्चेसी एक्सटेंशन बॉक्स तैयार चेयबोतुन्नाम। एक्सटेंशन बॉक्स अंटे मनकु लास्ट वीडियो ओनली टू पिन्स तोने तैयार चेशाम कदा, इप्पुडु फाइव पिन साकेट्स पेट्टुकुंदाम प्लस अलागे वाटितो पाटु वाटिनी कंट्रोल चेयडानिकि ओक स्विच कूडा पेट्टुकुंदाम। अंटे इप्पुडु ई स्विच ऑन चेस्तेने ई ओक फाइव पिन साकेट आपरेट अय्येट्टु मनं ఇప్పుడు ఎక్స్టెన్షన్ బాక్స్ అనేది తయారు చేద్దాం। దానికోసం నేను ముందుగా ఏంది ఒక 8 వే స్విచ్ బోర్డ్ అనేది తీసుకోవడం జరిగింది। ఓకే, 8 వే స్విచ్ బోర్డ్ అంటే ఇందులో 8 స్విచ్లు అయినా పెట్టుకోవచ్చు, లేకపోతే 4 5 పిన్ సాకెట్స్, 4 స్విచెస్ కూడా పెట్టుకోవచ్చు। ఇప్పుడు నేను ఏం చేయబోతున్నా, 4 5 పిన్ సాకెట్స్, 4 స్విచెస్ అనేవి పెట్టుకుంటా। ఇక్కడ మనకు చూడడానికి మొత్తం ఓన్లీ స్విచెస్ పట్టేటంత ఫేస్ మాత్రమే ఉంది। మరి ఇక్కడ సాకెట్ అనేది మనం చూసుకుంటే సైజ్ అనేది చాలా పెద్దగా ఉంది కదా, ఇది అనేది ఇందులో ఎట్లా పడుతుంది, పట్టదు కదా। కాబట్టి దీనికోసమే వీళ్ళు ఏం చేస్తారంటే బ్యాక్ సైడ్ మనం చూసుకున్నట్టయితే ఇక్కడ కట్టింగ్స్ టైప్లో కనిపిస్తున్నాయి కదా, ఈ కట్టింగ్ టైప్స్లో ఉన్న వాటిని మనం కట్ చేసుకుంటే మనకు ఆ ప్లేస్లో సాకెట్ అనేది అరేంజ్ అవుతుంది। ఓకే, ఇది 1 బై 1 అంటే ఫస్ట్ ఒకదానికి ఉంటుంది, తర్వాత ఒక గ్యాప్ ఉంటుంది, మళ్ళీ తర్వాత దానికి ఉంటుంది। ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం, ఈ 4 5 4 పిన్ సాకెట్స్, మనకి 3 పిన్ సాకెట్స్ ఇక్కడ పట్టాలి కాబట్టి మనం ఏం చేసుకుందాం, దీన్ని కట్ చేసుకుందాం ఫస్ట్గా। ఓకే, దీన్ని ఫస్ట్ నీట్గా కట్ చేసుకున్న తర్వాత మనం ఏం చేద్దాం, అందులో 5 పిన్ సాకెట్స్ అనేవి సెట్ చేసుకుందాం। ఓకే, ఫస్ట్ ఏంది కట్ చేసుకుంటున్నాం, చూడండి కటింగ్ కనిపిస్తుందిగా, ఇది మార్కు, ఆ మార్క్ దగ్గరనే మనం కట్ చేసుకోవాలి। ఓకే, ఈ 4 అనేవి నీట్గా కట్ చేసుకుంటే మనకు ఆ దాని యొక్క ప్లేస్లో మనకు సాకెట్ అనేది అరేంజ్ అవుతుంది। 3 పిన్ సాకెట్ అన్నా 5 పిన్ సాకెట్ అన్నా కూడా ఒకటే। ఓకే, 3 పిన్ సాకెట్కి మనకు 3 హోల్స్ ఉంటాయి, 5 పిన్ సాకెట్కి 5 హోల్స్ ఉంటాయి కదా। ఇప్పుడు మనకేంది మొత్తంగా ఓవరాల్గా సాకెట్స్ అనేవి ఎలా వస్తున్నాయి, కంబైన్గా వస్తున్నాయి। ఓకే, మనకు వెనకాల చూసుకుంటేటైతే దీనికి 3 టెర్మినల్స్ మాత్రమే ఉంటాయి, బట్ ఫ్రంట్ సైడ్ చూసుకుంటే 5 వోల్ట్స్ ఉంటాయి కదా। దీన్ని మనం 3 పిన్లా వాడుకోవచ్చు, 5 పిన్లా కూడా వాడుకోవచ్చు। ఓకే, ఫస్ట్ ఇవి నీట్గా తీసేసుకున్న తర్వాత ఇందులో మనం సాకెట్ అనేది అరేంజ్ చేసుకుందాం। ఓకే ఫ్రెండ్స్, ఫస్ట్ మనం ఏం పెట్టుకుంటున్నాం, స్విచ్। ఓకే, తర్వాత ఈ స్విచ్కి స్క్రూస్ పెట్టేసుకొని వాటికి వెనకాల వాచెస్ ఉంటాయి, ఆ వాచెస్ అనేవి పెట్టేసుకొని టైట్ చేసుకోవాలి। ఓకే, ఈ సేమ్ ఈ స్క్రూస్ యాజ్ ఇస్ వాచర్ ఓకే పెట్టేసుకోవాలి। నెక్స్ట్ దీని పక్కనే, ఓకే మనం ఇక్కడ ఇది ఎందుకు కట్ చేసుకున్నాం, సాకెట్ కోసం కట్ చేసుకున్నాం కదా, ఈ ప్లేస్లో సాకెట్ అనేది ఇలా సెట్ చేసుకోవాలి। సేమ్ దీనికి కూడా స్క్రూస్ అనేవి పెట్టేసుకోవాలి। ఓకే, సేమ్ పెట్టేసుకొని దీనికి కూడా బ్యాక్ సైడ్ స్క్రూస్ ఉంటాయి, వాచెస్కొని అవన్నీ సెట్ చేసుకుంటే అయిపోద్ది। పెట్టేసుకున్న తర్వాత మనం చేతితో నిప్పుకుంటే సరిపోదు, టెస్టర్తో కూడా చాలా టైట్గా ఈ ఎగ్జాక్ట్గా కరెక్ట్గా స్ట్రైట్ ఉన్నా లేదా అని మంచిగా చూసుకొని వెనకాల వాచర్ పట్టుకొని దీన్ని టైట్ చేసుకొచ్చుకోవాలి। ఒకవేళ మనం వీటిని టైట్గా కనుక ఫిట్ చేసుకోకపోతే ఎప్పుడైనా మనం ఇందులో ప్లగ్లలో ఏవైనా మిక్సర్స్ కానీ కూలర్స్ కానీ ఎక్సెట్రా అలాంటివి ఏవైనా పెట్టినప్పుడు తీసేటప్పుడు ఏమవుతుందంటే మనం దీన్ని పట్టుకొని తీయం। ఓకే, ఎలా తీస్తాం, డైరెక్ట్ పీకేస్తాం। ఓకే, అప్పుడు ఏమవుతుంది, ఆ యొక్క లూజ్ ఉన్న వాచర్ కాస్త ఇంకా లూజ్ అయ్యి ఏమవుతుంది, లాస్ట్కు ఈ యొక్క సాకెట్ మొత్తం బయటకు వచ్చేసే
ప్రమాదం ఉంటుంది. కాబట్టి జాగ్రత్తగా మనం ముందుగానే అన్నీని టైట్గా ఫిట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్లో స్విచ్ సాకెట్ ఉంది కదా, సేమ్ నెక్స్ట్ స్విచ్ సాకెట్ ఇక్కడ కూడా స్విచ్, ఇక్కడ కూడా ఓ సాకెట్ని సెట్ చేసేసుకుందాం. మనమైతే ఇప్పుడు ఆ స్విచ్ సాకెట్ వైజ్ మనమైతే మొత్తం సెట్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ ఏంటి, సేమ్ బ్యాక్ సైడ్ చూసుకుంటే మనకి ఇక్కడ అన్ని స్క్రూస్ ఉన్నాయి కదా, ఇవన్నింటిని టర్మినల్స్ అంటాం. ఇక్కడ చూసుకున్నట్టే అయితే మనకి ఏంది సాకెట్. ఓకే, ఈ సాకెట్కి ఎన్ని 3 పిన్స్ ఉన్నాయి, స్విచ్చెస్కి మాత్రం 2 టర్నర్సే ఉన్నాయి. ఓకే, ఏంది ఇప్పుడు ఈ సాకెట్లో ఒకటి ఫేస్, ఇంకోటి న్యూట్రల్, ఇంకోటి అనేది ఎర్త్. ఓకే, ఆల్మోస్ట్ మన ఎర్తింగ్ అంటే అందరూ తెలుసు. ఓకేనా, మనకి ఎప్పుడైనా ఇంట్లో ఏదైనా వస్తువుని ముట్టుకుంటే ఎర్త్ వచ్చింది అంటాం కదా, అలా ఆ ఎర్తింగ్ అనేది రాకుండా మనకు ఈ సాకెట్లో దీనికి కనెక్షన్ ఇచ్చుకుంటే మనకనేది ప్రొటెక్షన్ అనేది ఉంటుంది. ఓకే, ఇప్పుడు ఇందులో నేను చెప్పాను కదా ఒకటి ఫేజ్, ఒక న్యూట్రల్, ఒకటి ఎర్త్ అని, అది ఎలా ఐడెంటిఫై చేయొచ్చు అంటే మీరు ఇక్కడ చూసుకున్నైతే ఇక్కడ ఎన్ అని కనిపిస్తుంది కదా, దీనికి ఈ స్క్రూ పైన ఎన్ అని కనిపిస్తుంది కదా, ఆ ఎన్ అని ఉన్నది న్యూట్రల్. నెక్స్ట్ ఇక్కడ ఎల్ అని కనిపిస్తుంది కదా ఈ కార్నర్కి, ఆ ఎల్ అని కనిపించేది అంటే లైన్, ఎల్ అంటే లైన్ అంటే అది కూడా ఫేజ్ అన్నమాట. ఓకే, నెక్స్ట్ ఈ పైన కనిపించేది ఏంది, ఎర్తింగ్. ఓకే, ఈ పైన కనిపించేది ఇది పెద్ద హోల్ మాత్రం ఎర్తింగ్. నెక్స్ట్ ఇప్పుడు ఏంది మనం దీనికి అనేది కనెక్షన్ అనేది ఇచ్చుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఈ బోర్డ్కి వైరింగ్ అనేది చేసుకుందాం. ఫస్ట్ మనమేంది ఈ యొక్క స్విచ్ ఆన్ చేస్తే మనం ఈ సాకెట్ ఆపరేట్ కావాలని చెప్పినాం కదా, అప్పుడు నేనేం చేస్తున్నా ఈ స్విచ్ యొక్క అప్ టెర్మినల్ నుండి, అప్ టెర్మినల్ అంటే ఇది పైనది, ఈ స్విచ్ యొక్క అప్ టెర్మినల్ నుంచి ఏం చేస్తున్నా సాకెట్ అంటే నేను ఈ స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు ఏ సాకెట్ అయితే నేను ఆన్ కావాలనుకుంటున్నా లేకపోతే ఏ సాకెట్ అయితే నేను ఆఫ్ కావాలని అనుకుంటున్నానో ఆ సాకెట్కి ఎల్ అని దేనిపైన అయితే రాసిందిందో దానికి అనేది కనెక్షన్ అనేది ఇవ్వాలి. ఇప్పుడు నేను ఈ స్విచ్ ఆన్ చేస్తే ఈ సాకెట్ అనేది ఆన్ ఆఫ్ కావాలి, కాబట్టి ఈ సాకెట్కి ఇక్కడ సైడు నాకు లెఫ్ట్ సైడు ఎల్ అని ఇండికేషన్ చేసింది ఉంది, కాబట్టి నేనేం చేస్తున్నా ఈ యొక్క టర్మినల్కి నేను ఇక్కడ నుంచి వచ్చిన వైర్ అనేది దానికి ఇచ్చేస్తున్నా. ఓకే, ఎల్ అని నాకు లెఫ్ట్ సైడ్ దానికి మెన్షన్ చేసింది. ఒకవేళ మనం బోర్డింగ్ కనుక స్ట్రైట్గా తిప్పుకుంటే అది ఏమవుతుంది, రైట్ సైడ్ అయిపోతుంది. ఓకే, దీనికి అనేది ఇచ్చేస్తున్నా. నెక్స్ట్ సెకండ్ స్విచ్. ఓకే, ఇప్పుడు ఈ సెకండ్ స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు ఏమవ్వాలి, ఈ సాకెట్ ఆన్ లేదా ఆఫ్ అవ్వాలి. సో దీనికి కూడా సేమ్ ప్రాసెస్, ఏం చేస్తున్నా ఈ సెకండ్ స్విచ్ అప్ టెర్మినల్ నుండి, ఓకే సెకండ్ స్విచ్ అప్ టెర్మినల్ నుండి ఏం చేస్తున్నా నేను ఈ సెకండ్ స్విచ్ ఆన్ చేస్తే మనకి ఏ సాకెట్ అయితే ఆన్ లేదా ఆఫ్ అవ్వాలనుకుంటున్నామో ఆ సాకెట్కి సేమ్ యాజ్ ఇట్ ఇస్ ఎక్కడ సైడు, లెఫ్ట్ సైడ్. నేను ఇప్పుడు ఆ స్విచ్ ఆన్ లేదా ఆఫ్ చేసినప్పుడు ఏం కావాలి నాకు, ఈ సాకెట్ ఆన్ ఆఫ్ కావాలి, కాబట్టి దీనికి అనేది కనెక్షన్ ఇచ్చేస్తున్నా. ఓకే, ఒకటి ఫస్ట్ మనం ఈ యొక్క కనెక్షన్ ఇచ్చేటప్పుడు మనం పెట్టుకునే ఈ వైర్ ముక్కలు కొంచెం పెద్దగానే ఉండాలి, ఎందుకంటే ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా ఏదైనా షార్ట్ సర్క్యూట్ వల్ల అయినా లేకపోతే వేరే ఏదైనా ప్రాబ్లం వల్ల ఒకవేళ కాలిపోయినా కానీ మనం, ఐ మీన్ కాలిపోయిన అంటే మొత్తం కాదు, ఏమైనా షార్ట్ సర్క్యూట్ లాంటివి అక్కడినప్పుడు ముందులో ఉన్న ఇన్సులేషన్ మొత్తం కట్ అయిపోతుంది ఆటోమేటిక్గా. అలాంటప్పుడు ఒకవేళ కొంచెం వేరే ముక్క, కొంచెం వైర్ ఎంత పెద్ద ఉంటే దాన్నే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ఏంది ప్రతి ఒక్క స్విచ్ అప్టర్ నుంచి మనం ఏ యొక్క సాకెట్ అయితే ఆ స్విచ్ చేస్తే ఆపరేట్ అవ్వాలనుకుంటున్నామో ఆ సాకెట్కి ఎల్ అనే టర్మినల్ ఎక్కడైతే ఉందో ఆ టర్మినల్కి మనం కనెక్షన్ అనేది ఇచ్చేస్తాం. ఓకే, ఇచ్చేసాం. నెక్స్ట్ ఏంది సేమ్, ఇప్పుడు ఏం పెట్టుకుందాం, న్యూట్రల్ అనేది పెట్టుకుందాం. ఓకే, మనం ఇప్పుడు పెట్టుకున్నది అవుట్ గోయింగ్ ఫేజ్. నేను ఆల్రెడీ లాస్ట్ వీడియోలో చెప్పాను 1-way స్విచ్కి
ఇన్కమింగ్ ఫేజ్ ఏ, అవుట్ గోయింగ్ కూడా ఫేజ్ ఏ. ఇన్కమింగ్ అనేది డౌన్ టర్నర్స్కి ఉంటుంది, అవుట్ గోయింగ్ అనేది అప్ టర్నర్స్కి ఉంటుంది. ఓకే, ఎప్పుడైతే మనం స్విచ్ ఆన్ చేసామో అప్పుడు కాంటాక్ట్ క్లోజ్ అయ్యి మనకు అప్ టర్నర్కి సప్లై వచ్చి అప్ టర్నర్ నుంచి ఈ యొక్క సాకెట్కి వెళ్తుంది. ఎప్పుడైతే మనం స్విచ్ అనేది ఆఫ్ చేసామో అప్పుడు ఈ యొక్క కాంటాక్ట్ స్విచ్లో డిస్కనెక్ట్ అయిపోయి అప్ టర్నర్కు కాంటాక్ట్ విడిపోయి ఏమవుతుంది, సప్లై అనేది డిస్కనెక్ట్ అయిపోతుంది. కాబట్టి అప్పుడు సప్లై అనేది ఇక్కడ వరకు రాదు, అప్పుడు మనకు సాకెట్ అనేది ఆఫ్ పొజిషన్లో ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తున్నా, మనకు అవుట్ గోయింగ్ ఫేజ్ అయిపోయింది. ఓకే, నెక్స్ట్ ఏం చేసుకుంటా, ఇన్కమింగ్ ఫేజ్ పెట్టుకుందాం. ఓకే, ఇన్కమింగ్ ఫేజ్ ఆర్ న్యూట్రల్ ఏది పెట్టుకున్నా నో ప్రాబ్లం. ఇప్పుడు నేనేం చేస్తున్నా, ఫస్ట్ ఫేజ్ పెట్టేసుకుంటా. ఓకే, అంటే ఇప్పుడు ఫేజ్ ఎక్కడ పెట్టుకోవాలి, మనకు కనిపిస్తున్న ప్రతి ఒక్క స్విచ్ డౌన్ టర్నర్కి ఫేజ్ అనేది కనెక్ట్ చేసుకోవాలి. ఓకే, ఇక్కడ 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 ఫోర్ స్విచ్చెస్ ఉన్నాయి కాబట్టి మనకు నాలుగు స్విచ్చెస్కి కూడా ఫేజ్ అనేది కనెక్ట్ అవ్వాలి. ఎట్లా, సేమ్ ఇలాగే చూసారుగా, సేమ్ ఫస్ట్ ఇక్కడ, ఇక్కడ నుంచి మనం ఇంకా సెకండ్ స్విచ్ ఎక్కడ ఉందో అక్కడికి. ఓకే, సెకండ్ స్విచ్ ఇక్కడ ఉంది, సో సెకండ్ స్విచ్కి సప్లై. మళ్ళీ సెకండ్ స్విచ్ నుంచి ఎక్కడికి వెళ్ళాలి, థర్డ్ స్విచ్కి వెళ్ళాలి. ఓకే, థర్డ్ స్విచ్కి వెళ్ళాలంటే మళ్ళీ ఇక్కడ జాయింట్ అవుతుంది కాబట్టి ఈ రెండుని నేను కలిపి ఒకటి దగ్గర పెట్టేసుకుంటా. ఈ రెండుని కూడా కలిపేసి ఈ యొక్క సెకండ్ స్విచ్లో పెట్టేసుకుంటే నెక్స్ట్ మనకు అక్కడ నుంచి సప్లై అనేది వెళ్తుంది. ప్రతి వీడియోలో చెప్తున్న స్క్రూస్ అనేవి చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఒకవేళ మనం అనేది టైట్గా ఫిట్ చేసుకోకపోతే కనెక్షన్ అనేది లూజ్ ఉండి ఏమవుతుంది, స్విచ్చెస్ అనేవి సరిగా ఆపరేట్ అనేవి కావు. ఎలా అంటే చెప్పాను కదా, ప్రెస్ చేస్తేనే బల్బ్ వెలగడం, లేకపోతే నొక్కి పట్టుకోవడం. ఓకే, అలాంటి ఇబ్బందులు ఏర్పడతాయి కాబట్టి మనం ఏం చేయాలి, స్క్రూస్ని ముందుగానే చేసుకునేటప్పుడే చాలా టైట్గా ఫిట్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు ప్రతి ఒక్క స్విచ్కి కూడా ఏమైంది, ఫేజ్ అనేది వచ్చేసింది వైరింగ్ ఇంటీరియర్గా. నెక్స్ట్ అవుట్ గోయింగ్ ఫేజ్ కూడా వెళ్ళిపోయింది. అవుట్ గోయింగ్ ఫేజ్ ఎక్కడ, స్విచ్ నుంచి సాకెట్కి ఎల్ అనే టెర్మినల్ ఎక్కడ ఉందో అక్కడ ఉంటుంది. ఓకే, మీకు అలా ఎల్ అనే టెర్మినల్ ఒకవేళ లేకపోతే మనం బోర్డు ఇట్లా రివర్స్ తిప్పుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ టెర్మినల్ పెట్టుకోవాలి. మనం బోర్డు అనేది స్ట్రైట్గా తిప్పుకునేసరికి అది ఏమవుతుంది, రైట్ సైడ్ టెర్మినల్ అయిపోతుంది. ఫేజ్ మనకి ఎప్పుడు కూడా రైట్ సైడే ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంది, ఇన్కమింగ్ సప్లై అయిపోయింది, నెక్స్ట్ అవుట్ గోయింగ్ అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడ మనకి ఇప్పుడు ఏమేమి ఖాళీ ఉన్నాయి, స్విచ్కి టూ టెర్మినల్స్ అయిపోయినాయి, సాకెట్లో ఓన్లీ ఎల్ అనే టెర్మినల్ అయింది, అంటే ఫేజ్ అనేది అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు ఎన్ అనే టెర్మినల్ గురించి చూద్దాం. ఓకే, ఎన్ అంటే ఏంది, న్యూట్రల్. ఎన్ అని ఎక్కడుంది మనకి ఇప్పుడు ఈ సాకెట్లో, మీ ఇది ఎన్, ఇది ఎల్ అయినప్పుడు ఇది ఎన్ అవుతుంది, ఇది ఎర్త్ అవుతుంది, ఇది ఫేజ్, ఇది న్యూట్రల్, ఇది ఎర్త్. ఇప్పుడు ఏం చేస్తున్నా, ఈ ఎన్ అనే టెర్మినల్ నుంచి నెక్స్ట్ ఇక్కడున్న ఎన్ అనే టెర్మినల్కి నేను వైర్ అనేది కనెక్ట్ చేసుకుంటా. ఓకే, సేమ్ అన్ని న్యూట్రల్స్ కూడా ఇలాగే కనెక్ట్ చేసుకోవాలి, ఈ ఎన్ నుంచి ఇంకో న్యూట్రల్కి. ఓకే, అంటే నాలుగు సాకెట్స్కి కూడా న్యూట్రల్స్ అనేవి ఒకే దగ్గర కలవాలి. ఇది అనేది లాస్ట్ది. ఇప్పుడు మనకి ఇంకేమేం బ్యాలెన్స్ ఉంది, ఓన్లీ ఎర్త్ టెర్మినల్ ఒకటే బ్యాలెన్స్ అనేది ఉంది. అది మన ఇష్టం, మనం పెట్టుకుంటే పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. పెట్టుకుంటే మనకే ప్రొటెక్షన్గా ఉంటుంది, పెట్టుకోకపోతే మనకే లాస్, ఎందుకంటే మనం ఆడే ఎలక్ట్రికల్ ఐటమ్స్ ఇప్పుడు ఏంటి, కూలర్ కానీ రైస్ కుక్కర్ కానీ వాటి అన్నిటి కూడా ఎర్తింగ్ అనేది ప్రొవైడ్ చేసింది ఉంటుంది. కాబట్టి మనం కూడా ఈ ఎర్తింగ్ కనెక్షన్ అనేది ఇచ్చుకుంటే చాలా బెటర్. ఈ ఎర్తింగ్ కనెక్షన్ ఎలా అంటే, ఎలా ఇచ్చుకోవాలి, ఎర్తింగ్ ఎక్కడ ఉంది అని చెప్పి ఎర్తింగ్ టెర్మినల్ సాకెట్కి అప్ టెర్మినల్ అని చెప్పాను కదా, పెద్దగా అనిపించేది ఇది. ఓకే, ఇది అనేది ఎర్త్ టెర్మినల్. సేమ్ దానికి ఎలా కనెక్షన్ ఇవ్వాలంటే, సేమ్ సింపుల్, సేమ్ ఎన్ని టర్న్, ఎన్ని మనకు ఎన్ని సాకెట్స్ ఉన్నాయి అక్కడ, ఫోర్ సాకెట్స్ ఉన్నాయి, అంటే ఫోర్ ఎర్త్ టెర్మినల్స్ అనేవి మనకు ఉంటాయి. సేమ్ వాటికి ఏం చేయాలి, సేమ్ ఇప్పుడు ఏదేలాగైతే ఇచ్చుకున్నామో కనెక్షన్, సేమ్ ఈ ఎర్త్ టెర్మినల్ నుంచి
సెకండ్ ఎర్త్ టెర్నల్కి, అలాగే సెకండ్ నుంచి థర్డ్కి, థర్డ్ నుంచి ఫోర్త్కి. ఓకే, సేమ్ ఇలాగే కనెక్షన్ అనేది ఇచ్చేసుకుందాం. చూసారుగా ఈ ఎర్త్ వైర్ కూడా సేమ్, ఈ ఫస్ట్ సాకెట్ ఎర్త్ టెర్నల్ నుంచి సెకండ్ సాకెట్ ఎర్త్ టెర్మినల్, అలాగే సెకండ్ సాకెట్ ఎర్త్ టెర్నల్ నుంచి థర్డ్ దానికి, థర్డ్ నుంచి ఫోర్త్ ఇక్కడతో ఎర్తింగ్ మన కనెక్షన్ అనేది కంప్లీట్ అయింది. ఇప్పుడేంది ఇన్కమింగ్ ఫేజ్ మనం డౌన్ టర్న్ వేసుకుంటుంది కాబట్టి అది పెట్టేసుకున్నాం, అలాగే అవుట్ గోయింగ్ ఫేజ్ స్విచ్చెస్ నుంచి బయటకు వెళ్తుంది కాబట్టి అది పెట్టేసుకున్నాం. నెక్స్ట్ ఈ బ్లాక్ కలర్ వైస్ న్యూట్రల్స్, న్యూట్రల్స్ పెట్టేసుకున్నాం. మనకు కనిపించే ఈ గ్రీన్ కలర్ అనేది ఎర్త్ వైర్, ఓకేనా, అది కూడా పెట్టేసుకున్నాం. ఇప్పుడు ఇంక ఇక్కడ ఏదైనా బ్యాలెన్స్ ఉందా అంటే చూసుకోవడానికి ఏది లేదు, స్విచ్లో 2 టర్నర్స్ అయిపోయినాయి, అలాగే ఈ సాకెట్లో 3 టర్నర్స్ కూడా అయిపోయినాయి, ఒకటి ఫేజ్, ఒకటి న్యూట్రల్, ఇంకోటి ఎర్త్, 3 టర్నర్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఏం బ్యాలెన్స్ ఉంది, మనము ఇక డైరెక్ట్గా దీనికి సప్లై అనేది పెట్టుకోవడమే, ఇన్కమింగ్ సప్లై అనేది పెట్టుకోవడం, అంటే స్విచ్ బోర్డ్ నుంచి, మెయిన్ బోర్డ్ నుంచి మనం ఇక్కడికి సప్లై అనేది ఇచ్చేయాలి డైరెక్ట్. ఓకే, ఇక్కడ ఏమేమి ఇవ్వాలి, ఇప్పుడు ఫేజ్, న్యూట్రల్, ఎర్త్ 3 కూడా ఇవ్వాలి, ఎందుకంటే మనం ఎర్తింగ్ కనెక్షన్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకున్నాం కాబట్టి ఎర్త్ కనెక్షన్ కూడా మనము ఇవ్వాలి ఖచ్చితంగా, ఎందుకంటే ఎర్తింగ్ ఇచ్చుకోవడం వల్ల మనకే బెనిఫిట్, మనకేం లాస్ ఏం ఉండదు కాబట్టి మనం ఎర్త్ కనెక్షన్ కూడా ఇచ్చేద్దాం. ఓకే ఫ్రెండ్స్, మనం ఇప్పుడు మనం ఈ బోర్డ్కి ఇన్కమింగ్ సప్లై అనేది ఇచ్చుకుందాం. ఈ బ్లూ కలర్లో కనిపించేది ఫేస్, ఈ బ్లాక్ కలర్లో కనిపించేది న్యూట్రల్, సేమ్ అలాగే మనం ఎర్తింగ్ కూడా ఇచ్చుకోవాలి కాబట్టి ఈ గ్రీన్ కలర్ వైర్ ఏదైతే ఉందో ఇదనేది ఎర్తింగ్లా వాడుకుందాం మనం. ఓకే, ఇప్పుడు కనెక్ట్ అనేది చేద్దాం వాటికి. ఫేజ్ ఎక్కడ పెట్టుకుంటాం, ఫేజు ఆల్మోస్ట్ అన్ని స్విచ్చెస్కి డౌన్ టర్న్ ఆల్రెడీ ఫేజ్ కనెక్ట్ చేసేసాం కాబట్టి ఎక్కడ పెట్టుకున్నా కానీ నో ప్రాబ్లం. నేను ఫస్ట్ దానికి పెట్టేసుకుంటా ఫేజ్ అనేది, ఇన్కమింగ్ ఫేజ్ ఫస్ట్ స్విచ్కి పెట్టేసుకుంటున్నా. ఓకే, నెక్స్ట్ ఏంది, న్యూట్రల్, సేమ్ ఇప్పుడు ఈ న్యూట్రల్ కూడా ఎక్కడ, ఈ యొక్క సాకెట్ దగ్గర పెట్టేసుకుంటా. ఓకే, ఫేజ్ అయిపోయింది, నెక్స్ట్ న్యూట్రల్, న్యూట్రల్ అనేది పెట్టేసుకుందాం. నెక్స్ట్ ఎర్త్, ఓకే ఈ ఎర్త్ కూడా మన ఇష్టం ఎక్కడైనా పెట్టుకోవచ్చు, నేను ఇట్ లాస్ట్ దానికి ఎర్త్ అనేది పెట్టుకుంటా ఫ్రెండ్స్. మనం సప్లై అయితే పెట్టేసుకున్నాం, ఫేజ్ అనేది ఇక్కడ డౌన్ టర్న్లో పెట్టుకున్నాం, న్యూట్రల్ అనేది ఈ సాకెట్కి లెఫ్ట్ సైడ్ పెట్టేసుకున్నాం, నెక్స్ట్ ఎర్త్ అనేది ఇక్కడ అప్ టర్న్లో కనెక్ట్ చేసేసుకున్నాం కదా. ఇప్పుడు ఈ స్విచ్ బోర్డ్ అనేది ఆపరేట్ అయిందో లేదా అని చెక్ చేసుకుందాం. ఓకే, మనం స్విచ్చెస్ మెయిన్ సప్లై ఆల్రెడీ కనెక్ట్ చేసేసుకున్నాం కదా, స్విచ్ అనేది ఆన్ చేసేసుకున్నాం. ఓకే, ఇప్పుడు ఈ స్విచ్చెస్ అన్ని ఆ పొజిషన్లో ఉన్నాయి కదా. నెక్స్ట్ ఏంది, మనం ఈ యొక్క బోర్డ్ అనేది ఆపరేట్ అవుతుందో లేదా అని చెక్ చేసుకుందాం. ఓకే, నేను ఏం చెప్పాను, ఇప్పుడు ఈ స్విచ్ ఆన్ చేస్తేనే ఈ సాకెట్ రావాలి లేకపోతే రాకూడదు అని చెప్పాను కదా. ఫస్ట్ స్విచ్ ఆన్ చేశాను, ఓకే ఫేజ్ వస్తుంది, ఓకే న్యూట్రల్ రాకూడదు కాబట్టి వస్తలేదు. ఓకే, అదే ఇప్పుడు ఈ స్విచ్ అనేది నేను ఆఫ్ చేశా. ఓకే, లైట్ అనేది ఆఫ్ అయిందా లేదా, ఆఫ్ అయింది అంటే నాకు ఇప్పుడు ఈ స్విచ్ ఆన్ చేస్తేనే నాకు టెస్ట్ అనేది వెలగాల, స్విచ్ ఆఫ్ చేస్తే ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోవాలి, నాకు ఆ ప్రాసెస్ అనేది ఇక్కడ ఈజీగా జరుగుతుంది. సేమ్ అలాగే 4 స్విచ్చెస్లో కూడా, 4 సాకెట్లో కూడా చూసుకోవాలి. ఓకే, ప్రతి ఒక్క టర్నర్ కూడా చెక్ చేసుకోవాలి, కొన్ని సందర్భాల్లో లెఫ్ట్ సైడ్ దాంట్లో కూడా వస్తుంది. ఓకే, అలా రాకూడదు, ఓన్లీ మనకు రైట్ సైడ్ దాంట్లోనే సప్లై అనేది రావాలి, లెఫ్ట్ సైడ్ దాంట్లో రాకూడదు, స్విచ్ ఆన్ చేసినప్పుడే రావాలి, మళ్ళీ స్విచ్ ఆఫ్ చేసినప్పుడు రాకూడదు. ఓకే, నేను స్విచ్ ఆఫ్లో ఉంది వస్తలేదు. నెక్స్ట్ ఫోర్త్ది, ఓకే స్విచ్ ఆన్ చేసినా
వస్తుంది, లెఫ్ట్ సైడ్ దాంట్లో వస్తలేదు. స్విచ్ ఆఫ్ చేసినా లెఫ్ట్ సైడ్లో వస్తలేదు, అలాగే రైట్ సైడ్లో కూడా వస్తలేదు. ఓకే, ఎడిటింగ్ కూడా చెక్ చేసుకోవాలి, ఎడిటింగ్ కూడా వస్తలేదు. ఓకే, స్విచ్ ఆన్ ఉన్నా ఆఫ్ ఉన్నా ఎడిటింగ్ అనేది మనకు రాకూడదు. ఎడిటింగ్ అనేది ఎప్పుడు వస్తుంది? ఒకవేళ మన ఎడిటింగ్లో ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇక్కడ ఈ ఎడిటింగ్లో అనేది లైట్ అనేది వెలుగుతుంది. ఓకే, అప్పటి వరకు ఎడిటింగ్లో లైట్ అనేది వెలగదు. ఓకే, మనకేంది ఇప్పుడు ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా ఓకే ఉంది, అంటే చాలా చక్కగా వర్క్ చేస్తున్నాయి, మనకి ఏ ప్రాబ్లం కూడా లేదు, బోర్డు కూడా పర్ఫెక్ట్గా ఉంది. నేను టెస్ట్ పెట్టే చెక్ చేస్తాను, అదే ఆ ప్లేస్లో బల్బ్ పెట్టుకొని చెక్ చేసుకుందాం ఒకసారి. ఓకే, ఇప్పుడు ఈ బల్బ్ ఉంది కదా, ఈ బల్బ్ని ఈ సాకెట్లలో పెట్టి చెక్ చేసుకుందాం. ఓకే, ఫస్ట్ ఈ బల్బ్ నేను ఈ సాకెట్లో పెట్టేసాను, స్విచ్ అనేది ఆఫ్లో ఉంది. బల్బ్ ప్లేస్లో ఫ్యాన్ ఉన్నా కూలర్ ఉన్నా ఏది ఉన్నా ఒకటే కదా, బల్బ్ ప్లేస్లో బల్బ్ పెట్టుకుంటున్నాయని. ఇప్పుడు స్విచ్ అనేది ఆఫ్లో ఉంది, బల్బ్ వెలుగుతుందా? వెలుగుతలేదు. నేను స్విచ్ ఎప్పుడైతే ఆన్ చేస్తున్నో అప్పుడే బల్బ్ అనేది వెలుగుతుంది. మళ్ళీ స్విచ్ ఆఫ్ చేస్తే బల్బ్ అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. సేమ్ అలాగే సెకండ్ దాంట్లో కూడా, ఓకే, సేమ్ అలాగే థర్డ్ దాంట్లో. స్విచ్ ఆఫ్ ఉన్నప్పుడు వెలుగుతలేదు, స్విచ్ ఆన్ చేయగానే వెలుగుతుంది. ఓకే, సేమ్ ఫోర్త్ దాంట్లో కూడా, స్విచ్ ఆన్ చేయగానే వెలుగుతుంది, స్విచ్ ఆఫ్ చేయగానే ఆటోమేటిక్గా ఆఫ్ అనేది అవుతుంది. సో ఇది ఫ్రెండ్స్ మన ఎక్స్టెన్షన్ బాక్స్, దీన్నే మనము ప్లగ్ బాక్స్ అని కూడా అంటాం కదా. ఇది ఇవాళ మన వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.